వెల్కమ్ టు మిస్టర్ ఐ. రాజకీయ అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మన ముందు ఉన్నారు. నమస్కారం సార్. రాబోయేటువంటి ఎలక్షన్లలో ఇదే ప్రభుత్వం ఏలే అవకాశం ఉందా లేదా? 2024 జగన్ విజయంతో. చంద్రబాబు నాయుడు గారు పేరు గడించినారు భారతదేశంలోనే. చాలా తెలివైనడని, తన విజనరీ అని, మేధావిగా ఆయన అందరి దృష్టిలోనే ఉన్నాడు. ఎస్, నేను అడిగిన ప్రశ్న సమాధానం అదే మీరు అడిగింది. లేదు, మనం సమాధానం దానిలోకి సమాధానాలు దొరకవు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా, తెలుగు వారా సార్? హిందూ వారా? అదంతా బహిరంగ రహస్యమే, సీక్రెట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన. ఆ రోజు రైస్ ప్యాకెట్ 500 రూపాయలు ఉండింది అనుకోండి, ఈరోజు 900 అయింది. ఆ రోజు 150 రూపాయలు ఉన్నది మద్యం బాటిల్, ఈరోజు 500 అయింది. షాక్ బుట్టలు ముందాగాలంటే అంత రేట్లు పెంచుతానండి. ఇక్కడ రేట్లు షాక్ అంటే ఆ ముందు ఉండి కల్తీ వాళ్ళ షాక్ అనుకుంటున్నారు ప్రజలు. దేశంలో మద్యం మావున్నట్టారా? మీరు జర్నలిజంలో మీరు ఎట్లున్నారేమో నాకు కొంచెం తెలుసుకోవాలి. 35 లక్షలకు పట్టాలు ఇచ్చినారు. 35 లక్షలు ఇళ్ల పట్టాలు, 35 లక్షలు ఇచ్చినారు. 35 లక్షలు 35 లక్షలు ఇల్లు కట్టేదానికి పట్టాలు ఇచ్చినారు అందరికి. అలాంటి ఆమెకు పిసిసి పగ్గాలు ఇవ్వడం, ఆమె కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఈ విధంగా ఆ ప్రచారాన్ని దూసుకుపోతున్న వేళ, ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు ఆయన మేధావి. ఆయన మేధావి ప్రభావం ఎంత పనిచేస్తూ ఉందంటే భారతదేశంలోనే పాలిటిక్స్నే అన్ని పార్టీల్ని శాసించే స్థాయిలో ఆయన ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేసేవాడు అయితే ప్రధానమంత్రి అవ్వచ్చు కదా. అలాగే 2024 వస్తుంది. ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి బలంగా బుద్ధి చెప్తారు. ప్రజలు మాత్రం జగన్ వైపు ఉన్నాడని నా అభిప్రాయం. ప్రజలందరూ ఆలోచిస్తారు.